ఒక యాక్సిడెంట్, 100 అనుమానాలు. నర్సాపురంలో గౌతమి మరణం ఇంకా మిస్టరీనే. గౌతమి సోదరి నోరు తెరిచిన అనేక అనుమానాలు వ్యక్తం చేసిన కేసులో ముందడుగు పడట్లేదు. పోలీసుల నిర్లక్ష్యంపై మహిళా సంఘాలు, విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. ప్రమాదం జరిగి వారం కావస్తోంది. పెద్ద పెద్ద మిస్టరీల్ని కొన్ని గంటల్లో ఛేదించిన ట్రాక్ రికార్డు ఉన్న పోలీసులు ఈ కేసుకు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు. రెండు రోజుల్లో పూర్తి ఆధారాలతో నిందితులను మీడియా ముందు ఉంచుతామంటున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నర్సాపురం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన శ్రీ గౌతమి కేసులో మిస్టరీ కొనసాగుతోంది. మొదట ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు, తర్వాత శ్రీ గౌతమి చెల్లెలు పావుని ఫిర్యాదుతో మరో కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రమాదం జరిగి వారం కావస్తున్నా ఇప్పటి వరకు నిందితులు తెరపైకి రాలేదు. దీంతో ఇది ప్రమాదమా లేక పావుని ఆరోపిస్తున్నట్టు హత్య అన్న అనుమానాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నర్సాపురానికి చెందిన అక్క చెల్లెలు శ్రీ గౌతమి, పావనీలు పాలకొల్లు నుంచి బైక్పై వస్తుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీ గౌతమి అక్కడికక్కడే చనిపోగా పావని ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. యాక్సిడెంట్కు ముందు ఏం జరిగింది, అది ప్రమాదమేనా లేక పక్క ప్లాన్ ప్రకారం హత్యకు కుట్ర పన్నారా అని నిగ్గు తేల్చాల్సిన పోలీసులు విచారణ పేరుతో రోజులు గడిపేస్తున్నారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లున్నాయని, అందుకే కేసును తేల్చట్లేదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. పాలకొల్లు నర్సాపురంలో మహిళా సంఘాలు, విద్యార్థులు రోడ్డెక్కి గౌతమి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెల్లి తను కూడా ఫ్రెండ్స్ కలిసి పాలకొల్లు నుంచి నర్సాపురం వచ్చే దారిలో దిగమరులో నిర్దాక్షిణ్యంగా కారు యాక్సిడెంట్ అయి చనిపోయిందని ప్రజలందరినీ నమ్మించారు. కానీ అది యాక్సిడెంట్ కాదు, కావాలని ఆ అమ్మాయిని చంపించడం కోసం చేసిన ప్లాన్ అది. ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపించేయడం అనేది జరిగింది. అరెస్ట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదు. ఇది చాలా దారుణం. ఇప్పుడైనా జిల్లా ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ఉన్నటువంటి అధికారి ఖచ్చితంగా దీని మీద స్పెషల్ ఆఫీసర్ని వేసి వేరే సిబిఐకి పంపించి చాలా దూరదృష్టితో దీన్ని విచారించాల్సిన అవసరం ఉంది. అయితే పావని చెప్పిన దాని ప్రకారం పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. శ్రీ గౌతమిని హత్య చేశారనడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, కారు యజమాని సందీప్ తో పాటు డ్రైవర్ ప్రతాప్ ను తమ కస్టడీలోకి తీసుకున్నావంటున్నారు. కేసును కొలికి తీసుకురావాలంటే టెక్నికల్ గా మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందంటున్నారు. ఇప్పటికే శ్రీ గౌతమి కాల్ డేటాతో పాటు వాహనాన్ని నడిపిన వ్యక్తుల వివరాలు సేకరించేందుకు రెండు టీమ్స్ రంగంలో దిగాయని, మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు బయట పెడతామంటున్నారు జిల్లా అడిషనల్ ఎస్పీ. నడుపుతున్నటువంటి వ్యక్తి, అతను సహాయంగా ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరిని అక్యూజ్డ్ని అప్రిహెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళని విచారణ జరుగుతూ ఉంది. మీన్వైల్ టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కూడా టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కోసం కూడా మేము ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాము. వితిన్ 2 డేస్లో ఈ కేసుని ఫైనలైజ్ చేసి బేసింగ్ ఆన్ ఫ్యాక్ట్స్ మెరిట్స్ మాత్రం దీన్ని విచారించి వితౌట్ ఎనీ అదర్. గౌతమిది హత్య అనటానికి ఎలాంటి ఆధారాలు లేవనేది పోలీసుల మాట. గౌతమికి బుజ్జితో పెళ్లైందని ఇప్పటికే ఆధారాలను మీడియాకు ఇచ్చింది పావని. మీసేవ నుంచి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా వస్తుందని అంటోంది. బుజ్జి మొదటి భార్య శిరీష కక్ష కట్టి తన సోదరిని హత్య చేయించిందని పావని చేస్తున్న ఆరోపణలు కేసును మలుపులు తిప్పుతోంది. దీంతో ఏది నిజం అని తేలటానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. ఇక విశాఖ నుంచి వచ్చిన వాహనంలో ఉన్న వ్యక్తులు శ్రీ గౌతమి, పావనిలను ఎందుకు వెంటాడారు? అది ప్రమాదమే అయితే డ్రైవర్ ఎందుకు పోలీస్ స్టేషన్కు రాలేదు? వాహనాన్ని వదిలేసి ఎందుకు పారిపోయాడు? కారులో ఎంతమంది ప్రయాణించారు? వారికి గౌతమికి సంబంధం ఏంటి? అది ప్రీప్లాన్డ్ మర్డరా లేక ప్రమాదమేనా? ఇవన్నీ తేలాల్సి ఉంది. అయితే ఇన్ని ఆరోపణలు వస్తున్నా గౌతమిని పెళ్లి చేసుకున్న బుజ్జి, అతని భార్య శిరీష, డ్రైవర్ రాంబాబులు ఎందుకు నోరు మెదపటం లేదన్నది అంతు పట్టట్లేదు. ఈ అనుమానాలన్నింటికీ తెరదించాల్సిన బాధ్యత పోలీసుల మీదే ఉంది.